హలో హాయ్. నెక్స్ట్ సో అపార్ట్మెంట్స్లలో పార్ట్ 3. సో ఇక్కడ కనిపిస్తున్న అతని పేరు మనకి సత్యపాల్ మాలిక్. సో సత్యపాల్ మాలిక్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ సో గవర్నర్ ఆఫ్ ద గోవా. సత్యపాల్ మాలిక్ ఇంతకు జమ్మూ కాశ్మీర్కి ఉండేవాడు. సో దెన్ ఈ ట్రాన్స్ఫర్ టు ద గోవా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పర్సన్ వచ్చేసి శ్రీధరన్ పిల్లై. సో శ్రీధరన్ పిల్లై ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ ద మిజోరాం. వన్స్ అపాన్ ఏ టైమ్ బీజేపీ ప్రెసిడెంట్గా పనిచేశాడు కేరళలో శ్రీధరన్ పిల్లై. సో శ్రీధరన్ పిల్లై ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ ద మిజోరాం. అండ్ సత్యపాల్ మాలిక్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ద గోవా. శ్రీధరన్ పిల్లై వచ్చేసి మనకి మిజోరాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ముగ్గురు ఇద్దరు కనిపిస్తున్నారు. దీంట్లో చూస్తే మనకి గిరీష్ చంద్ర ముర్ము అండ్ రాధాకృష్ణ మాథుర్ అండ్ సత్యపాల్ మాలిక్. సత్యపాల్ మాలిక్ గోవా అండ్ గిరీష్ చంద్ర ముర్ము వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. అండ్ ఆర్కే మాథుర్ వచ్చేసి లడక్. అండ్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ యూనియన్ టెరిటరీస్. సో దాంట్లో వచ్చేసి మనకి గిరీష్ చంద్ర ముర్ము వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి అండ్ రాధాకృష్ణ మాథుర్ వచ్చేసి లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్స్. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్ గిరీష్ చంద్ర ముర్ము, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ద లడక్ రాధాకృష్ణ మాథుర్, అండ్ గోవా సత్యపాల్ మాలిక్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మిజోరం వచ్చేసి శ్రీధరన్ పిల్లై. మీరు గుర్తుపెట్టుకోవడానికి జాగీర్ అని గుర్తుపెట్టుకోవచ్చు, జేఏ ఫర్ ద జమ్మూ, అండ్ గిర్ ఫర్ గిరీష్ చంద్ర ముర్ము, అండ్ లారా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎల్ఏఆర్ఏ లారా, ఎల్ఏ ఫర్ లడక్, ఆర్ఏ ఫర్ రాధాకృష్ణ, అండ్ గోవా సత్యపాల్ మాలిక్ గోసా జీవో గోవా ఎస్ఏ సత్యపాల్ మాలిక్. అండ్ ఇక్కడ మిజోరాం అయితే మిస్త్రీ, మియా ఎంఐ ఫర్ మిజోరాం, ఎస్ఆర్ఐ ఫర్ శ్రీధరన్. సో జాగీర్, లారా, గోసా, మిస్త్రీ అనే పదాలు చిన్నగా సో యాక్రోనిమ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ పర్పస్లో వర్కౌట్ అవుతుంది. సో లేదంటే జమ్మూ కాశ్మీర్లో అన్ని కొండలు ఉంటాయి కాబట్టి సో ఆ కొండలు అంటే గిరి అనమాట. సో జమ్మూ కాశ్మీర్కి ఉండేవారు గిరీష్. సో లడక్ ఎవరు? లారా, ఆర్ఏ ఆర్కే మాత్రం. లేదంటే సో జమ్మూ కాశ్మీర్లో రాధాకృష్ణ ఎంజాయ్ చేస్తున్నారు, అట్లయినా గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఎట్లా అనిపిస్తే అట్లా. నెక్స్ట్ ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్, కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ చూస్తే ఇతని పేరు చల్లా శ్రీనివాసులు. సో చల్లా శ్రీనివాసులు ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ ఎండీ ఆఫ్ ద ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చల్లా శ్రీనివాసులు ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ ఎండీ ఆఫ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దట్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పర్టికులర్లీ ఎస్బీఐ ఎగ్జామ్ రాసే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి గిరీష్ చతుర్వేది. సో చైర్మన్ ఆఫ్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్. గిరీష్ చతుర్వేది ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గిరీష్ చతుర్వేది, చల్లా శ్రీనివాసులు అండ్ గిరీష్ చతుర్వేది. నెక్స్ట్ వచ్చేసి నృపేంద్ర మిశ్రా. నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, ఇప్పుడు చాలా ఏజ్ అయిపోయింది కాబట్టి తను రిటైర్డ్ అయిపోయినాడు. సో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఉంది న్యూఢిల్లీలో. సో అక్కడ నెహ్రూ మెమోరియల్ సొసైటీ ఏదైతే ఉందో దానికి చైర్మన్ ఎలక్ట్ అవ్వడం జరిగింది నృపేంద్ర మిశ్రా. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి నృపేంద్ర మిశ్రా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే నిరంజన్ హీరానందని టెక్స్ ఓవర్ యాజ్ ఏ వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద అసోచామ్. సో అచోసామ్ ప్రెసిడెంట్ డాక్టర్ నిరంజన్. సో డాక్టర్ నిరంజన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద సో అసోచామ్. నెక్స్ట్ సంగీతారెడ్డి. సో సంగీతారెడ్డి ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ఫిక్కీ, దట్ ఈస్ ఫార్మర్ చెవెల్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ వైఫ్, అపోలో చైర్పర్సన్. సంగీతారెడ్డి ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్పర్సన్ ఆఫ్ ద పి ఫిక్కీ. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో. ఇతని పేరు జి నారాయణన్. జి నారాయణన్ ఏంటిదంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని ఒక ఆర్గనైజేషన్ని ప్రపోజ్ చేసింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఎల్, అది ఇస్రో కింద వర్క్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుందంటే అది కాంట్రాక్ట్లు పట్టుకుంటుంది. ఇప్పుడు వేరే దేశాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ శాటిలైట్లు లాంచ్ చేయాలనుకో, వాళ్ళతో అగ్రిమెంట్స్ తీసుకొచ్చి అది మనకి కమర్షియల్ వింగ్ అనమాట. సో కమర్షియల్ వింగ్ ఆఫ్ ద ఇస్రో అనమాట న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది. ఇంకోటి కూడా అయింది ఇంతకుముందు, అంట్రిక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా కమర్షియల్ వింగ్ ఆఫీస్లో. రెండవ కమర్షియల్ వింగ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం లాస్ట్ ఇయర్, దాని పేరు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో అదేం చేస్తా అంటే వేరే కంట్రీస్ని కూడా లాంచ్ చేయాలనుకుంటే ఇస్రో ద్వారా వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేస్తూ ఉంటుంది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో దానికి తన చైర్పర్సన్గా అపాయింట్ అయ్యాడు జి నారాయణన్. సో జి నారాయణన్ ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. రైట్, ఫిక్కీ, సంగీతారెడ్డి అండ్ నిరంజన్, అసోచామ్, నెక్స్ట్ నృపేంద్ర మిశ్రా లైబ్రరీ, అండ్ గిరీష్ చతుర్వేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో చల్లా శ్రీనివాసులు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకోటి. సో మనకి రెండు బ్యాంక్స్ అనేటివి క్రైసిస్లో ఉన్నాయి, ఒకటి పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ ఇంకోటి ఎస్ బ్యాంక్. ఆ రెండింటిలో కూడా ఎండీసీఈఓలు చేంజ్ అయినారు. జై భగవాన్ బొరియా పంజాబ్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎస్ బ్యాంక్ వచ్చేసి ప్రశాంత్ కుమార్. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్కి వచ్చేసి సునీల్ మెహతా. సో సునీల్ మెహతా ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్, ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎస్ బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్. చల్లా శ్రీనివాసులు, ఫిక్కీ ప్రెసిడెంట్, సో సంగీతారెడ్డి, సో నిరంజన్ అండ్ అందుకోండి. నెక్స్ట్ న్యూస్ బ్రాడ్కాస్టర్ అసోసియేషన్ మనకి అరుణాబ్ గోస్వామి రిపబ్లిక్ ఛానల్.
ఎడిటర్ అరుణాబ్ గోస్వామి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గిరీష్ చతుర్వేది,